నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒంగోలు జిల్లా పర్యటనలో ఉండటం అందరికీ తెలిసిందే. సో ఆయన ఈ 100 రోజుల ప్రభుత్వ పాలనను ఉద్దేశించి మంచి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే ప్రజాప్రతినిధులంతా కూడా ప్రజల్లోకి వెళ్ళి 100 రోజులు ప్రభుత్వం ఏం చేసింది అనేది తెలియజేయాలని చెప్పి ఆయన చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. దీంట్లో భాగంగానే మన మంచి ప్రభుత్వం అనేటువంటి కార్యక్రమాన్ని ఒంగోలులో ఆయన ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక అంశాల గురించి ఆయన చర్చించడం జరిగింది. ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు, ఈ 100 రోజుల్లో చేపట్టినటువంటి అంశాలు, వీటన్నిటి గురించి మాట్లాడుతూ మీకు దగ్గరలో ఇసుక లభ్యమయ్యేటువంటి అవకాశం ఉందని, మీరంతా కావాల్సినటువంటి ఇసుకను వెళ్ళి మీకు మీరుగా తోలుకొచ్చుకోవచ్చని, తవ్వుకోండి, కాకపోతే భూగర్భ జలాలకు ఇబ్బంది కలిగేటంత తవ్వద్దు, కానీ మీకు ఎంత కావాలంటే అంత తవ్వుకొచ్చుకోండి, మీరు ఎవరిని అనుమతులు అడగాల్సినటువంటి అవసరం లేదు, మేము ఇచ్చినటువంటి మాట మీద నిలబడి ఉన్నాము అని చెప్పి ఆయన ప్రజలకు పిలుపునివ్వటం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదానికి సంబంధించినటువంటి వ్యాఖ్యలు దేశవ్యాప్త చర్చకు దారితీశాయి. దేశవ్యాప్తంగా అనేక పార్టీల నేతలు, అలాగే అనేక దేవాలయాలకు సంబంధించినటువంటి పూజారులు, ప్రధాన అర్చకులు, అలాగే మఠాలకు సంబంధించినటువంటి స్వామీజీలతో పాటుగా అందరూ దీని మీద స్పందిస్తున్నటువంటి పరిస్థితి. దీంట్లో భాగంగానే తమిళనాడుకు చెందినటువంటి ఎన్టీకే పార్టీ అధినేత సీమాన్ స్పందించడం జరిగింది. ఈయన మాట్లాడుతూ తిరుపతి లడ్డూలో కల్తీ జరిగింది అని చెప్పి అంటున్నారు, బాగానే ఉంది, అయితే ఈ లడ్డు తిని ఎవరైనా చనిపోయారా, అలాంటిది ఏమైనా జరిగిందా, లేదు కదా, మరి ఎందుకు దీన్ని ఇంత పెద్ద వివాదం చేస్తున్నారు, ఇంకా వేరే సమస్యలు ఏవీ లేవా, ఇక వేరే ఎటువంటి వాటి మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం లేదా, ఎన్నో సమస్యలు ఉంటే వాటిని పక్కన పెట్టి ఇదొక్కటే సమస్య అన్నట్టుగా లడ్డూ బూందీ అంటూ ఏం చర్చలు ఇవన్నీ అని చెప్పి ఆయన ఒక మీడియా సమావేశంలో వ్యాఖ్యానించడం జరిగింది. ఏపీలో మందుబాబులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల హామీల్లో భాగంగా గత ప్రభుత్వం ఉపయోగించినటువంటి లోకల్ బ్రాండ్లను కాకుండా ఎప్పుడు ఉపయోగించేటువంటి బహుళజాతి సంస్థలకు చెందినటువంటి బ్రాండెడ్ మందునే అందులో అందుబాటులో ఉంచే విధంగా, అది కూడా తక్కువ రేట్లకే దొరికే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది అని చెప్పి ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినటువంటి దాంట్లో భాగంగానే ప్రస్తుతం ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. దీనికి గాను అబ్కారీ శాఖ ప్రత్యేక కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ప్రకటనను విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం అన్ని వైన్ షాపుల్లో కూడా బ్రాండెడ్ మద్యం అందుబాటులో ఉంటుందని, ఇంపీరియల్ బ్లూ, రాయల్ స్టాక్, బ్లాక్ డాగ్, వోడ్కా, విస్కీ ఇట్లా ప్రతిదీ కూడా ఏవైతే బ్రాండ్లు ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా అందుబాటులో ఉన్నాయని, తక్కువ రేట్లకే అందుబాటులో ఉండేలాగా చర్యలు తీసుకుంటున్నామని, త్వరలో మరింత స్టాక్ తెప్పించడానికి ఆర్డర్ కూడా పెట్టామని చెప్పి ఆయన తెలియజేయడం జరిగింది. టీటీడీ లడ్డూ వివాదానికి సంబంధించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించిన విషయం అందరికీ తెలిసిందే. తక్కువ ధరకు వస్తుంది అని చెప్పి నాసి రకం నెయ్యిని కొన్నారని, కల్తీ నెయ్యిని కొని ఈ విధంగా అపవిత్రం చేశారని, తక్కువకి వచ్చినంత మాత్రాన ఇలా కొంటారా అని చెప్పి ఆయన ప్రశ్నించడం జరిగింది. దీనికి సంబంధించే జాతీయ సనాతన ధర్మ బోర్డు ఒకటి ఏర్పాటు చేయాలని, దాని ద్వారా సనాతన ధర్మాన్ని కాపాడవచ్చు అని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించే ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ స్పందించడం జరిగింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, తిరుమలలో అపవిత్రం జరిగింది, దానికి మీరు స్పందించారు, మీ ప్రభుత్వం విచారణ జరుపుతుంది, ఓకే, ఇక్కడి వరకు బాగానే ఉంది. అయితే దీనిని జాతీయ సమస్యగా ఎందుకు చిత్రీకరిస్తున్నారు, ఎందుకు నేషనల్ వైడ్ దీన్ని ఒక చర్చనీయాంశంగా ఎందుకు తీసుకువెళ్తున్నారు, ఆల్రెడీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్రిక్తతలు సరిపోవా, మీ మిత్రులు కేంద్రంలో ఉన్నటువంటి మీ మిత్రులు చేస్తున్నవి చాలవా అన్నట్లుగా ఆయన ఇండైరెక్ట్గా బీజేపీని ఉద్దేశించి దీని గురించి కౌంటర్ ఇవ్వటం జరిగింది. తిరుపతిలో లడ్డూని అపవిత్రం చేశారు, లడ్డు తయారీలో కల్తీ నెయ్యి, జంతువుల కొవ్వు, చేప నూనె ఇలాంటివి ఉపయోగించడం జరిగింది అన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఒక కీలక నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఇక నుంచి నెయ్యికి సంబంధించినటువంటి పరీక్షలు చేయటానికి తిరుమలలోనే ఒక ప్రత్యేకమైనటువంటి ల్యాబ్ని ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి జూలై నెలలో ఈ శాంపిల్స్ను పరీక్షించినటువంటి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు, సో వీళ్ళ దగ్గర నుంచే పరికరాలు కొంటున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు కూడా వీళ్ళకి కావాల్సినటువంటి పరికరాలను అందించడానికి ముందుకు వచ్చినట్లుగా, సానుకూలత వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. మొత్తం 75 లక్షల రూపాయలతోటి ఈ పరికరాలను, ఒక ల్యాబ్ని తిరుమలలో ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పటికే నేతిని పరీక్షించేటువంటి
కొన్ని సదుపాయాలు 2015-16 మధ్యలోనే ఒక ల్యాబ్ ఏర్పాటు చేసినప్పటికీ కూడా సరైనటువంటి నిర్వహణ లేనటువంటి కారణంగా ఈ ల్యాబ్ మూలబడిందని, ప్రస్తుతం ఎటువంటి పరీక్షలు ఇక్కడ జరపట్లేదని, ఒక రిటైర్డ్ ఉద్యోగి పరీక్షలు జరుపుతున్నారని చెప్తున్నప్పటికీ కూడా అందులో వాస్తవాలు కానీ సరైనటువంటి నివేదికలు కానీ లేవు అనేది ఈ టీటీడీ చెప్తున్నటువంటి అంశం. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూకి సంబంధించినటువంటి వివాదానికి సంబంధించి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ స్పందించడం జరిగింది. నిజంగా అవకతవకలు ఏవైనా జరిగి ఉండుంటే నేరుగా విచారణ జరిపించాలని, అంతేకాని ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయకూడదని, రాజకీయాల కోసం దేవుణ్ణి ఉపయోగించుకుంటాం మహాపాపమని, ఇలాంటి పాపానికి ఒడిగట్టద్దని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. సో దీని మీద స్పష్టమైనటువంటి విచారణ జరిపించి నిజంగా ఏదైనా తప్పు జరిగి ఉంటే బాధ్యులైనటువంటి వారిని శిక్షించాలని, అంతేకాని దేవుణ్ణి రాజకీయ అవసరాలకు ఉపయోగించవద్దంటూ ఆయన హితవు పలికారు. సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మీద ఇటీవల ఒక మహిళ ఫిర్యాదు చేసిన విషయం అందరికీ తెలిసిందే. హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ఆమె ప్రెస్ మీట్ పెట్టి తన మీద ఆదిమూలం అత్యాచారం చేశాడని, తిరుపతిలోని ఒక హోటల్లో ఒక పలుసార్లు అత్యాచారానికి పాల్పడటం జరిగిందని, అలాగే 2 సార్లు ఈ పరిస్థితి జరిగిన తర్వాత తన భర్త ఇచ్చినటువంటి సలహాతోటి పెన్ కెమెరా తీసుకువెళ్ళి అన్ని రికార్డ్ చేయటం జరిగిందని, ఆధారాలను మీ ముందుంచుతున్నానని చెప్పి ఆమె చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. అయితే దీనికి సంబంధించి కోనేటి ఆదిమూలం ఏపీ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఇది కేవలం కావాలని చేస్తున్నటువంటి కుట్ర అని, ఇది ఒక హనీ ట్రాప్ అని చెప్పి కోనేటి ఆదిమూలం తరపున న్యాయవాది ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణలో భాగంగా కోర్టుకి హాజరైనటువంటి ఈ కంప్లైంట్ ఇచ్చినటువంటి ఇదే బాధితురాలు ఈ మహిళ ఏపీ హైకోర్టులో ఇచ్చినటువంటి వాంగ్మూలం ఒక సంచలనాన్నే సృష్టించింది. కోనేటి ఆదిమూలం తన మీద ఎటువంటి అత్యాచారానికి పాల్పడలేదని, ఆ ఫిర్యాదులో రాసిందంతా అబద్ధమని, తనకేం సంబంధం లేదని చెప్పి ఆమె ఏపీ హైకోర్టులో వాంగ్మూలం ఇవ్వటం జరిగింది. దీంతో ఈ కేసుకి సంబంధించి పూర్తి వివరాలు బయటకు వచ్చే వరకు కోనేటి ఆదిమూలం మీద ఎటువంటి చర్యలు తీసుకోవద్దని చెప్పి ఏపీ హైకోర్టు పోలీసులను ఆదేశించడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ వివాదం అందరికీ తెలిసినటువంటిది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ఒక్కసారి ప్రకంపనలు సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే దీనికి సంబంధించే ప్రముఖ డైరీ సంస్థ అమూల్ స్పందించడం జరిగింది. సోషల్ మీడియాలో ఈ నెయ్యి సరఫరా చేసింది అమూల్ డైరీ అని చెప్పి వస్తున్నటువంటి వార్తలను అమూల్ మాతృ సంస్థ గుజరాత్ డైరీ కార్పొరేషన్ ఖండించడం జరిగింది. అమూల్ ఇంతవరకు టీటీడీకి అసలు నెయ్యే సప్లై చేయలేదని, దానికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ వాళ్ళు తీసుకోలేదు కాబట్టి అక్కడ పంపినటువంటి నెయ్యి, వాడినటువంటి నెయ్యి ఏ డైరీ పంపింది అనేది తమకు తెలియదని, తమ డైరీకి మాత్రం సంబంధం లేదని, తమ డైరీని దీంట్లో ఇన్వాల్వ్ చేయొద్దు అని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కి సంబంధించినటువంటి కేసు అందరికీ తెలిసిందే. తన వద్ద ఉన్నటువంటి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ మీద అత్యాచారానికి పాల్పడ్డారనేది ప్రధానంగా ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణలు. అయితే ఇదే కేసులో జానీ మాస్టర్ భార్య కూడా ఆ బాధితురాలిని హింసించారు, కొట్టారు అని చెప్పి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే దీనికి సంబంధించే పోలీసులు ఆమె మీద కూడా కేసు నమోదు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే గోవాలో జానీ మాస్టర్ని అరెస్టు చేసి నిన్న పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టడం, ఆయనకు రిమాండ్ విధించడం జరిగింది. ప్రస్తుతం ఆయన చెంచలు కూడా జైల్లో ఉన్నారు. పోలీసులు పిటిషన్ దాఖలు చేస్తున్నారు. ఒక 10 రోజుల పాటు పోలీస్ కస్టడీకి జానీ మాస్టర్ని తీసుకోవడానికి కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక మరొక పక్క జానీ మాస్టర్ భార్య మీద కూడా కేసు నమోదు చేసి ఆమెను కూడా అరెస్టు చేస్తారనేటువంటి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరి ఎంతవరకు జరుగుతాయనేది చూడాలి. జూనియర్ ఎన్టీఆర్ నటించినటువంటి దేవర చిత్రం ఈ నెల 27వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేవర సినిమా టిక్కెట్ల రేట్లని పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం జరిగింది. మల్టీప్లెక్స్ థియేటర్లలో టిక్కెట్ ధర 135 రూపాయలు, అలాగే సింగిల్ స్క్రీన్ ఉన్నటువంటి థియేటర్లలో అప్పర్ క్లాస్లో 110 రూపాయల వరకు, లోయర్ క్లాస్లో 60 రూపాయల వరకు పెంచుకునేటువంటి వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం జరిగింది. అలాగే
సినిమా విడుదల తేదీ సెప్టెంబర్ 27వ తేదీన అర్ధరాత్రి 12 గంటల నుంచే షో స్టార్ట్ చేసుకోవచ్చని, ఆ రోజు 6 షోలు వరకు వేసేటువంటి అవకాశాన్ని కల్పించడం జరిగింది. ఇక 28వ తేదీ నుంచి వరుసగా 9 రోజుల పాటు రోజుకి 5 షోలు ప్రదర్శించేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వటం జరిగింది.